తెలంగాణలో మరో పోరాటం మొదలైంది. ఉచిత విద్యుత్ అంశంలో పోటా పోటీ నిరసనలు చేస్తున్న ఆ పార్టీలు తాజాగా బీసీల అంశాన్ని ఎత్తుకున్నాయి. పిసిసి చీఫ్ రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ బీసీ నేతలు ఆందోళనలకు రెడీ అవుతుండగా బీసీలను రాజకీయ పావుగా బీఆర్ఎస్ వాడుకుంటుందని కాంగ్రెస్ అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది. బీసీ సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసురుతున్నారు హస్తం నేతలు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అంశం ఏదైనా రాజకీయంగా తలపడేందుకు రెడీ అంటున్నాయి. ఒకరి వ్యూహాన్ని ఛేదించేందుకు మరొకరు రంగంలోకి దిగుతున్నారు. గతంలో ఒకరి గురించి ఒకరు పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి వ్యూహాన్ని వారు అమలు చేసేవారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పై చేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అంశంలో రెండు పార్టీలు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒకరి దిష్టిబొమ్మలు మరొకరు తగలపెడుతున్నారు. కాంగ్రెస్ వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రద్దవుతుందని, గ్రామ గ్రామాన బీఆర్ఎస్ నిరసనలు చేపట్టగా కాంగ్రెస్ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కేసీఆర్ సర్కార్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పల్లె పల్లెన ఆందోళనలు కొనసాగిస్తోంది. చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం కలహించుకుంటున్నాయి. అయితే తాజాగా మరో అంశంలో రెండు పార్టీలు తేల్చుకునేందుకు రెడీ అంటున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై కాంగ్రెస్పై కార్యాచరణ ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. బీసీ ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధమని ప్రకటించారు. మాకే కాకుండా మా జాతులకు సంబంధించిన వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఈ మధ్యకాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి మా నాయకుణ్ణి ఫోన్లు చేసి థ్రెటన్ చేసినటువంటివి కూడా మీరు చూశారు. అంటే ఈ విధమైనటువంటి ఆలోచన చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెసా, లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులా, ఇప్పటికైనా ఇది మీ పార్టీ విధానమా కాదా అని చెప్పకపోతే మరి రాబో కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీసీలను అందరినీ ఏకం చేస్తున్నాం. ఇది మొదటి మీటింగ్ కింద ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నాం. దీని కార్యాచరణ కూడా అతి త్వరలోనే ప్రకటన చేస్తాం. ఇక మీదట మా బీసీ నాయకుల మీద, బీసీ కార్యకర్తల మీద మరి ఇండివిజువల్గా దాడులు చేయడం, ఇండివిజువల్గా వల్గర్గా మాట్లాడితే మాత్రం ఎవరము మరి ఊరుకునే ప్రసక్తే ఉండదు. దానికి చాలా సీరియస్ గా ఉంటాం. బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. రాజకీయంగా ఎదుర్కోలేకనే కేసీఆర్ బీసీల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీసీలకు పెద్దపీట వేసి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టింది కాంగ్రెస్ కాదా అని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు. డిఎస్ పొన్నాల లక్ష్మయ్య వంటి నాయకులు పిసిసి చీఫ్లుగా సేవలందించారని గుర్తు చేస్తున్నారు. బీసీలపై ప్రేమ ఉంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవులు, శాఖలు, బడ్జెట్ కేటాయింపుల దాకా బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారని, దానిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసురుతోంది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా ఇవాళ మోసం చేసే చెప్పి పోలీసులను పెట్టి రాజ్యం వెళ్తున్నారు. మేము అధికారంలో ఉన్నాం, ఎప్పుడు కూడా పోలీసులని యంత్రాంగాన్ని ఇట్లా యూజ్ చేసుకోలే. అందుకని ఇవాళ కార్యకర్తల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు 3116 అన్నాడు మేము. 3000 అంటే ఆయన 5 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తే అని చెప్తే ఆయన సొంత స్థలం 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇవాళ 3 లక్షలు అంటున్నాడు. మళ్ళా ఓట్ల కోసం దళిత బంధు పెట్టి ఎమ్మెల్యేలు దళిత బంధు తీసుకు బెనిఫిషియర్ చేస్తే 40% కమిషన్ ఎమ్మెల్యేకి పోవాలి, 60% వీళ్ళకి రావాలి. ఇప్పుడు బీసీ పెట్టిండు 1 లక్ష రూపాయలు, అన్న 30%, అది కూడా ఎంత కాన్సెంట్కి 50 మంది కంట, అంటే ఓట్ల కోసమే కదా. ఇవన్నీ మోసాలు కూడా ప్రజలు గమనించను. అయినా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తాం, మేము చేయబోయే కార్యక్రమాలు చెప్తాం, మేము మాట్లాడే విషయాలు అన్నీ చెప్తే ప్రగతి భవన్ 4 నెలల తర్వాత ఖాళీ చేసేది ఇవాళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోతాడు.
ఇలా ప్రతి అంశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సై అంటే సై అంటుండడంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తుండడంతో మరింత ఉద్రిక్తత తప్పేలా లేదు.